హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కార్నలో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం పాలిసెట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం పాలిసెట్ ఎగ్జామ్ అంటే ఏంటిది అలాగే ఈ ఎగ్జామ్ ఎవరు చేస్తారు ఈ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి డిఫరెన్స్ ఇంటర్మీడియట్ ను పాలిటెక్నిక్ డిఫరెన్స్ ఏంటిది అలాగే ఈ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ సిలబస్ కాపీ ఏంటిది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలు తెలుసుకున్నాం లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో స్కిప్ చేయకండి పాలిసెట్ అంటే ఏంటిదంటే పాలిటెక్నిక్ కామెన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్ని మన సీప్ ఎగ్జామ్ కూడా అంటారు అంటే కామెన్ ఎంట్రెన్స్ ఫర్ పాలిటెక్నిక్ అన్నట్టు అయితే ఈ పాలిసెట్ అంటే మనం ఇది ఎవరు చేస్తారంటే టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు రెండు ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు ఒకటి ఇంటర్మీడియట్ ఇంకోటి ఏంటంటే డిప్లొమా అయితే ఇంటర్మీడియట్ తీసుకున్న వాళ్ళు ఎంపీసీ బైపీసీ సిఎస్ఈ అలా తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత డిగ్రీ ఆప్షన్ ఉంటే బీటెక్ ఆప్షన్ ఉంటుంది అదే అదే ఒకవేళ డిప్లొమా అనుకుంటే ఈ డిప్లొమా చేసిన వాళ్ళకు ఒకటే ఆప్షన్ అదేంటిది ఇంజనీరింగ్ ఆప్షన్ ఉంటుంది ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ వేరే డొమాన్కి వెళ్ళచ్చు అయితే తర్వాత జాబ్స్ కూడా వస్తాయి అయితే ఈ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ దింది అదే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయితే టూ ఇయర్స్ డ్యూరేషన్ ఈ పాలిటెక్నిక్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి టెన్త్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఏదైతే స్ట్రీమ్ తీసుకుంటారో ఏదైతే డిపార్ట్మెంట్ తీసుకుంటారో అదే డిపార్ట్మెంట్ వాళ్ళ త్రూ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అందుకనే వైల్ సెలెక్టింగ్ ద డిపార్ట్మెంట్ ప్లీజ్ బీ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంటర్ నుండి ఇంజనీరింగ్కి వెళ్ళడం కన్నా పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్ వెళ్ళడం చాలా బెటర్ ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది బేస్ అంటే టెన్త్ నుండి వాళ్ళు ఇంజనీరింగ్ డొమాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద వర్క్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ అయిపోయిన తర్వాత డిప్లొమాలో ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇక్కడ టెన్త్ అయిపోయి ఈసీఈ మీద త్రీ ఇయర్స్ వర్క్ చేస్తారు డిపార్ట్మెంట్ మీద అలాగే బీటెక్లో మళ్ళీ వాళ్ళు అక్కడ త్రీ ఇయర్స్ వర్క్ చేస్తారు డైరెక్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్ వెళ్ళిపోతారు లాటర్ ఎంట్రీ రూపంలో అలా వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరైతే ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళ పాలిసెట్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో పాలిసెట్ ఎగ్జామినేషన్స్ సిలబస్ కాపీ బిఫోర్ దాట్ వీ మస్ట్ నో ఎగ్జామ్ ప్యాటర్న్ పాలిటెక్నిక్ ఏంటిది అలాగే డిప్లొమా ఏంటిది అని అనుకుంటున్నారా పాలిటెక్నిక్ అంటేనేమో అది ఎగ్జామ్ నేమ్ అంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ని పాలిసెట్ పాలిటెక్నిక్ అంటారు అందులో మనం చేసే కోర్స్ని డిప్లొమా అంటారు ఆ డిప్లొమాలో మనకు వేరియస్ స్ట్రీమ్స్ ఉంటాయి అంటే ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది అలాగే చాలా అగ్రికల్చర్ మైనింగ్ ఆటోమొబైల్ ఇవన్నీ ఏరోనాటికల్ ఇవన్నీ చాలా ఇంజనీరింగ్స్ ఉంటాయి డొమాన్స్ ఉంటాయి అది మీ ఇష్టం మీరు ఏది తీసుకుంటారో అది మీ ఇష్టము కావాలంటే మీకు సపరేట్ ఒక వీడియో కావాలంటే ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఒక్కొక్కటి కావాలి మీకు అందులో గవర్నమెంట్ సెట్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ప్రైవేట్ సెట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి స్కోప్ ఏన్నది లోకల్లో ఏమేమి ఉంటే ఇండియాలో హైదరాబాద్లో ఏపీలో తెలంగాణలో ఏమేమి ఫీల్డ్ బాగుంది ఇవన్నీ తెలుసుకోవాలని కూడా మీకు కామెంట్ చేయండి మీకోసం సపరేట్ వీడియో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలీసీ సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం ఈ పాలీసీ సెట్ ఎగ్జామ్స్ ప్యాటర్న్లో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ అలాగే ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఇందులో మొత్తం డ్యూరేషన్ ఎంత అంటే టూ అవర్స్ డ్యూరేషను ఈ టూ అవర్స్ డ్యూరేషన్స్లో మనం ఏం చేయాలంటే మ్యా మ్యాథమెటిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి ఎందుకంటే మ్యాథమెటిక్స్ సిక్స్టీ మార్క్స్ ఉంది సిక్స్టీ క్వశ్చన్స్ ఉంది దాంతోపాటు మనకు ఒక అది ఉంటాయి కదా మనకు ర్యాంకింగ్ ఇస్తారు ఆ ర్యాంకింగ్ అనేది డిపెండ్స్ ఆన్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ అంటే మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చేది ఉంటే ఆటోమేటిక్గా మీ ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది మీకు గవర్నమెంట్ సెట్టాల్లో మీకు అంటే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే జూలై ఫస్ట్లో మనకు తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనకు జూలై ఫస్ట్లో మనకు పాలిసెట్ ఎగ్జామ్స్ ఉంది అలాగే లాస్ట్ ఎగ్జామ్ డేట్ ఇవాళనే లాస్ట్ డేట్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఇవాళనే జిల్లా అప్లై చేయండి అలాగే నెక్స్ట్ సిలబస్ సిలబస్కి వెళ్తే సిలబస్ కాపీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం మ్యాథ్స్లో ఏంటంటే నెంబర్ సిస్టమ్ ఉంటుంది రియల్ నెంబర్స్ ఉంటుంది పాలినామియల్ ఉంటుంది సెట్స్ ఉంటుంది ఆల్జీబ్రా ఉంటుంది లీనియర్ ఈక్వేషన్స్ ఉంటుంది క్వాలిటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది తర్వాత టిగ్రోమెట్రిక్ ఉంటుంది ప్రోగ్రెసివ్ ఉంటుంది జామెట్రిక్స్ ఉంటుంది స్టాటిస్టిక్స్ ఉంటుంది మెన్ మెన్సురేషన్స్ ఉంటుంది క్వడటిక్ జామెట్రిక్స్ ఉంటుంది సర్ఫెస్ ఏరియా వాల్యూమ్ ఉంటుంది మ్యాథమెటికల్ మోడల్స్ ఉంటుంది అండ్ ప్రాబిలిటీ ఉంటుంది అయితే ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ మీరు టెన్త్లో ఉన్నాయి కదా అంటే టెన్త్లో ఉన్నాయో అవే పాలిటెక్నిక్ సిలబస్ కానీ ఇందులో కొన్ని పెట్టి కొన్ని చెప్తున్నా అలాగే మీకు మీకోసం ఇంకో స్పెషల్ వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను ఏంటంటే వేటేజ్ మార్క్స్ ప్రకారం అంటే ఒక్కొక్క టాపిక్స్కి ఏమేమి వేటేజ్ ఉంటే నెక్స్ట్ వీడియోలు ట్రై చేస్తాను మాక్సిమం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే సిలబస్ కాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలీస్ సెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మీకున్న డ్యూరేషన్ ఎంత అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ కాపీ మీద ఫోకస్ చేయాలి సిలబస్ కాపీ ప్రకారం మీరు చదవాలి అలాగే మీ టైం డ్యూరేషన్ ఇవ్వాలి రివిజన్ చేయాలి లాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎం వర్క్ చేయాలి మ్యాథమెటిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసి ఈట్ ఉంటుంది అంటే ఫిజి మీరు ఇంకోటి చెప్పాలంటే మీకు ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంటుంది అండ్ ఈజీ ఉంటుంది అండ్ ఫిజిక్స్ టా సిలబస్ వచ్చేసి ఈట్ ఉంది తర్వాత కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ ఉంది రిఫ్లెక్టెడ్ ఆఫ్ లైట్ ఉంది యాసిడ్ బేస్డ్ సాల్ట్స్ ఉంది అండ్ కెమికల్ బౌండింగ్ ఉంది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలమెంట్స్ ఉంది రిఫ్రాక్టివ్ ఆఫ్ లైట్ ప్లేన్ సర్ఫేస్ ఉంది అండ్ ఉమెనైజ్ అండ్ కలర్ వరల్డ్ ఉంది అండ్ రిఫ్రాక్షన్స్ ఆఫ్ లైట్ అండ్ కర్డ్ సర్ఫేస్ ఉంది అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటోమ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ కార్బన్ అండ్ కాంపోనెంట్స్ ఉంది తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఉంది తర్వాత అలా ఫిజిక్స్ టాపిక్స్ ఉంది మెటలాజీ కూడా ఉంది సారీ అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ టాపిక్ వచ్చేసి అంటే సిలబస్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మాస్ అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంది తర్వాత రిడాక్స్ రియాక్షన్ ఉంది న్యూక్లియర్ కెమిస్ట్రీ ఉంది కెమికల్ అండ్ ఈక్వల్ ఈక్వర్బియం ఉంది ఎలక్ట్రోకెమికల్స్ ఉంది ఫేజ్ ఆఫ్ ఈక్వర్బియమ్స్ అండ్ సొల్యూషన్ ఉంది తర్వాత కెమికల్ థర్మోడైనమిక్ ఉంది ఆర్గానిక్ కాంపోనెంట్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ కంటైనింగ్ నైట్రోజన్ ఉంది తర్వాత కెమికల్ కెమికల్ కైనటిక్ ఉంది ఆటోమిక్ స్ట్రక్చర్ ఉంది అంటే ఈ ఆటోమిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఫిజిక్స్లో ఉంది కదా అంటే ఫిజిక్స్లో ఉన్నది వేరే అండి ఫిజిక్స్లో ఉంది ఏంటంటే ఆటోమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటోమ్ ఉంది ఇక్కడ ఏముందంటే ఆటోమిక్ స్ట్రక్చర్ ఉంది అంటే మేబీ రెండు ఈక్వల్ అయి ఉంటాయి రెండు టాపిక్స్ అనేది సేమ్ ఉంటాయి కానీ ఇది కెమిస్ట్రీ కిందికి వస్తే ఫిజిక్స్ కిందికి వస్తే అంటే మేబీ వన్ క్వశ్చన్స్ సిమిలర్ అయ్యే ఛాన్సెస్ ఉంది తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీ ఉంది తర్వాత పాలినామియల్ ఉంది న్యూ తర్వాత మార్వల్ ఈస్ట్రెస్ ఉంది అండ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్స్ ఆల్కేన్ ఆల్కేన్ ఆల్కే ఇవన్నీ ఉంది అండ్ బేసిక్ కాంపనెంట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్టినోకెమిస్ట్రీ స్టీరియో కెమిస్ట్రీ ఇవన్నీ సంథింగ్ ఎక్స్పైజెడ్ చాలా టాపిక్స్ ఉన్నాయి అండ్ టాపిక్స్ అన్ని మీరు చూడండి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి బెటర్ లేకపోతే పీడిఎఫ్ నేను లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది మీరు లింక్ ఓపెన్ చేసి మీరు ఎగ్జామ్ మొత్తం ఒక్కొక్కటి చూసుకోవచ్చు టాపిక్స్ అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకోండి అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ ఒక సైడ్కి రాసుకోండి ఈ సిలబస్ కాపీ ఒక సైడ్కి రాసుకున్న తర్వాత ఆ సిలబస్ కాపీలో మీకు వచ్చిన క్వశ్చన్స్ అంటే మీకు తెలిసిన టాపిక్స్ ఏంటి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఆల్రెడీ మీరు ఎవరు ప్రిపేర్ కాలని నాకు తెలుసండి మీరు ప్రిపేర్ కాలే కాబట్టి కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటాయి ఆల్రెడీ మీరు అప్పుడెప్పుడో తెలుగు హిందీ అది రాశీళ్ళు పేపర్ వన్ పేపర్ టూ రాసీలు అయిపోయింది తర్వాత ఇవి ఏం రాయాలి కాబట్టి మర్చిపోయారు కాబట్టి ఒకసారి మీరు టాపిక్స్ అన్ని సిలబస్ టాపిక్స్ అన్నీ రాసుకొని మీకు ఏమేమి టాపిక్స్ మీకు అవేర్నెస్ ఉంది మీకు ఎక్కువ గ్రిప్ ఉంది అవన్నీ టిక్ పెట్టుకొని ఏదైతే టాపిక్స్ లేవో దాన్ని మీద ఫోకస్ చేయండి దాని గురించి తెలుసుకోండి బుక్స్ రీసెర్చ్ చేయండి యూట్యూబ్ చూడండి ఇంటర్నెట్ చూడండి గూగులింగ్ చేయండి దాని తర్వాత ఏం చేయండి అంటే మీరు ఎక్కువ మంచి మంచి స్లీపింగ్ ఉండాలి దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి అలాగే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలిటెక్నిక్ సీట్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ సెట్టాల్లో గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ తెచ్చుకోవాలని చెప్పి చాలా పట్టుదలతో ఉండాలి అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మీరు నెక్స్ట్ మీకు కామెంట్ చేయండి నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏమేమి మన స్కోప్స్ ఉన్నాయి అంటే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఏ డిపార్ట్మెంట్ నేను చెప్పాను గొప్ప చెప్పాను అన్ని డిపార్ట్మెంట్లు ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ సెక్టార్లో ఎలా ఉంది ప్రైవేట్ సెక్టార్లో ఎలా ఉంది ఏ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి నేను చెప్తాను మీరు కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేస్తే లేకపోతే లేదు అండ్ నేను కూడా డిప్లొమా బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానలోనే యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ ది వీడియో షేర్ ది వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్